ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే పోలీసులు సమర్థవంతమైన సేవలను అందించగలుగుతారని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. గోదావరికని మార్కండే కాలనీలోని స్టార్ మౌంట హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు వారి కుటుంబాలకు ఫీజు రాయితీ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ పట్ల పోలీసులు తప్పనిసరిగా శ్రద్ధ వహించాలని కోరారు. ఇతర వృత్తులతో పోలిస్తే పోలీసు వృత్తి క్లిష్టతరమైందని, పోలీస్ శాఖలో పనిచేసేవారు అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులందరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వివిధ కారణాలతో కమిషనరేట్ పరిధిలో 15 రోజులకు ఒకరు చనిపోతుండడం బాధాకరమని, ప్రాణాలను కబళించే చెడు అలవాట్లకు పోలీసులు దూరంగా ఉండాలని ఉద్బోధించారు. పోలీస్ కుటుంబాల యోగక్షేమాలను ఆకాంక్షిస్తూ హెల్త్ కార్డులను పంపిణీ చేసిన స్టార్ మౌంట్ హాస్పిటల్ నిర్వాహకులను సిపి ఈ సందర్భంగా అభినందించారు. మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్లతో పోల్చుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నామనే డ్యూటీస్ అంతా ఎంతో కష్టమైనవని మీ అందరూ తెలుసు. సరిగా నిద్ర ఉండదు, సరిగా టైమింగ్స్ ఉండవు, సరిగా తిండి ఉండదు, బాగా ప్రెషర్ ఉండాలి. దానివల్ల వేరే డిపార్ట్మెంట్స్ కంటే మన డిపార్ట్మెంట్లోనే మనకు హెల్త్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉద్యోగపరంగా సరే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు మరి అట్లాంటప్పుడు అందుకే మనము ఆరోగ్య విషయంలో మనం పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. చేయించుకుంటే ఏ ప్రాబ్లం అయినా సరే స్టార్టింగ్లోనే గుర్తిస్తే ట్రీట్మెంట్ కావచ్చు, మనకు చాలా ఈజీ అవుతుంది. లేట్ చేసామనుకోండి సమస్య పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయిపోయి ఇక ట్రీట్మెంట్ కూడా లోకానంత పెద్దగా అయిపోతుంది. తర్వాత మనము కుటుంబం అంతా అన్నదలు అయిపోతారు. అందువరకు మనము పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మనం అంతా ప్రత్యేకంగా హెల్త్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే మరి హెల్త్ అనగానే మనకు ఈ రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. మనకు కానిస్టేబుల్ అండ్ పై అధికారులకు ఏమో ఆరోగ్య భద్రత ఉంది, అది కూడా కొన్ని హాస్పిటల్స్లోనే చేయించుకోవడానికి అర్హత ఉంది. మనం కరీంనగర్ పోవాలి లేదంటే హైదరాబాద్ పోవాలి, మరి దానికి మనం కరీంనగర్ హైదరాబాద్ పోలేము. హోంగార్డ్స్కి ఏమో ఆరోగ్య భద్రత కవర్ కావు. మరి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడైనా మనం చెక్ చేయించుకోవాలంటే లోకల్ హాస్పిటల్సే మనకు అందుబాటులో ఉన్నాయి. ముందుకొచ్చి మనకు ఎంతో వారు ముందుకొచ్చి మన మీద ఎంతో మన ప్రాబ్లమ్స్ మన ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వారి రోజు మనకు ఈ వారి సేవలు ఆరోగ్య సేవలు కొన్నేమో ఉచితంగా ఇస్తున్నారు, కొన్నేమో చాలా కన్సెషన్తో ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారందరికీ నిజంగా మన పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనంతరం పోలీస్ అధికారులకు సిబ్బందికి సిపి చేతుల మీదుగా కుటుంబ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్, స్టార్ మౌంట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ దామెర అనిల్ కుమార్, ఏసీపీ గిరిప్రసాద్, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, గోదావరికని వన్ టౌన్ సిఐ రమేష్ బాబు, ఆర్ఐలు మధుకర్, శ్రీధర్, విష్ణుప్రసాద్, ఆర్ఎస్ఐలతో పాటు స్టార్ మౌంట్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్ పరిస్థితిని, ట్రాఫిక్ పోలీస్ శాఖ పనితీరును సమీక్షించారు.